రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం మంచి పనులను ప్రజలకు తెలియపరచుటకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను మే 26 నుండి 29 వరకు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో సామాజిక న్యాయభేరి సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు, నంబూరి శంకర్రావులు పాల్గొన్నారు. సభనుద్దేశించి మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే ఏమిటో చేసి చూపిస్తున్నారని, 2019 నుండి ఇప్పటి వరకు రాజ్యసభకు 8 సీట్లు అవకాశం వస్తే అందులో బీసీలకు 4 సీట్లు అవకాశం కల్పించారని తెలిపారు. అంతేకాకుండా మే 25వ తేదీన నర్సరావుపేటలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, max9news. జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి అన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వినకొండ శాసనసభ్యులు గొల్ల బ్రహ్మనాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెదకోరుపాటు శాసనసభ్యులు మన శంకర్రావు అన్నకు, అలాగే మరి మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి గారికి మీరందరికీ కూడా, అలాగే మీరుతో పాటు ఈరోజు మరి చాలా తక్కువ సమయం చెప్పాలంటే రాత్రి కూడా కొంచెం లేట్ నైట్ ఇన్ఫామ్ చేశాము. అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులు, ఉన్నటువంటి కార్యకర్తలు, అలాగే రీసెంట్గా లోకల్ బాడీస్ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీటి పనులను అన్నీ కూడా వదిలిపెట్టుకొని చాలా తక్కువ టైంలో చెప్పినప్పుడు కూడా ఈరోజు ఇక్కడికి మీ అందరూ బస్సు యాత్ర గురించి చెప్పారు. మరి ఈ బస్సు యాత్ర 26వ తారీఖు స్టార్ట్ అయ్యి అలా 28వ తారీఖు మన గుంటూరు జిల్లా మన చిలకలూరుపేట నియోజకవర్గం మీద నుంచిగా నర్సరావుపేటలో 28వ తారీఖు సాయంత్రము జరగనున్నటువంటి బహిరంగ సభకు మనం ఇక్కడి నుంచి కూడా వెళ్ళబోతూ ఉన్నాము. మరి దీని ముఖ్య ఉద్దేశము పెద్దలందరూ కూడా చెప్పారు. మీ అందరికీ తెలుసు గురజాడ అబ్బారావు గారు ఒక గొప్ప మాట చెప్పారు, బట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు కల పెట్టబోయి అని అన్నాడు గురజాడ అబ్బారావు గారు అన్నారు. మరి అదే విధంగా చెప్పారో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలను ఏదైతే ఎన్నికలు వచ్చినప్పుడు ఏవో మాటలు చెప్పి కేవలము ఓటు బ్యాంకుగా వాడుతున్నారో మరి మన జగనన్న అదా కాదు. బట్టి మాటలు చెప్పలేదు, ఎన్నికలకు వచ్చే ముందు ఏదైతే మేనిఫెస్టో చూపించి మనం ఏవైతే నవరత్నాల పథకాల గురించి చెప్పి ప్రజలకు ఒక గట్టి భరోసానిచ్చి ఏదైతే ధైర్యంగా ఎలక్షన్ని ఫేస్ చేసి ఒక హ్యూజ్ మ్యాండేట్తో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 151 సీట్లతో మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి 17 మంది మంత్రులు, అంటే మన రాష్ట్రంలో రీసెంట్ క్యాబినెట్ సెక్రటరీలో ఏదైతే 17 మందికి జగనన్న అవకాశం ఇచ్చాడో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా కలిసి జగనన్న చేస్తున్న ఈ మంచి పనులన్నీ కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తెలియచేద్దామని ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ సామాజిక న్యాయవేరి అనే పేరుతో చేస్తున్నటువంటి చేయబోతున్నటువంటి బస్సు యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను.